వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చేసింది కదా, వాటర్ మార్నింగ్ టైం కన్నా ఈవినింగ్ ఇలా చల్లబడిన తర్వాత వాటర్ వేస్తే బాగా అబ్జర్వ్ చేసుకొని కొంచెం కూల్ అవుతాయి. అలానే సెన్సిటివ్ ప్లాంట్స్ ఉంటాయి, ఇవైతే ఎండకి ఎంత కలర్ ఫేడ్ అయ్యి నీ రింకిల్స్ లాగా ముడతలు వస్తున్నాయి, ఇట్లాంటివి కొంచెం నీడని పెట్టుకుంటే బాగుంటాయి. ఇవి కూడా క్రాటన్ బాగా ఎండ్ ఉంటుందని సైడ్కి పెట్టేసాను. సో ఈ టైంలో మొక్కలకి నీళ్లు పోస్తే మళ్ళీ మార్నింగ్ వరకు చక్కగా బాగుంటాయి. డే టైం పోస్తే మళ్ళీ ఫ్యూ అవర్స్కి ఎండ్ వస్తుంది కాబట్టి వాటర్ అంతా అబ్జర్బ్ అయిపోతుంది. ఈవినింగ్ అయితే నెక్స్ట్ డే వరకు ఉంటుంది కదా, కంప్లీట్గా మొక్కలకి బాగుంటుంది. సో ఆనియన్ తొక్కలు, ఎగ్ పెంకులు అవి యూజ్ చేసాం కదా, బలంగా పెరుగుతున్నాయి మొక్కలు. 1, 2, 3, 4, 5 బాబు ఒకటి తుంచేశాడు, ఒక అర డజన్ వచ్చేసినాయి. 6 తుంచాడు, 7 చక్కగా 7 వచ్చినాయి. పూలు కనకాంబరాలు కూడా బాగా వస్తున్నాయి. ఇవి కూడా ముదిరినప్పుడు వెంటనే కట్ చేస్తే మళ్ళీ లేత చిగురులు వస్తున్నాయి గులాబీ. ఇవి నందివర్ధనం అంటారు కదా, ఇది పుదీనా వాడి ఎరువుతో ఉన్నది నాటాము, చక్కగా బాగా పెరిగినాయి. రోజు పుదీనా కొత్తిమీర కలిపి చిన్న బెల్లం ముక్కేసి గ్రైండ్ చేసాం పచ్చడిలాగా, బాగుంది మందారం. ఇది కూడా మొగ్గు వస్తుంది, క్రాటన్ పర్పుల్ కలర్. సో ఈవినింగ్ టైం సమ్మర్లో మొక్కలకి నీళ్లు పోయండి. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్, లైక్, షేర్. సీ యువర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.